అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మేనా ఇరవై రెండవ భాగం రచన ఎద్దనపూడి సులోచన రాణి గారు అవేవో దస్తావేజుల్లో వ్రాసుకున్న రాసుకున్న స్టాంపులు ఏదో కొనటమో అమ్మటమో జరిగిన ఖరారు నామా నేను చదివాను ఒక్క క్షణం నా గుండెలు కొట్టుకోవడం ఆగిపోయాయి మరుక్షణంలో రెట్టింపు వేగంతో కొట్టుకోవడం ప్రారంభించాయి ఆ కాగితాలు ఏమిటో తెలుసా పొలం కృష్ణ పేరిట రిజిస్టర్ అయిన దస్తావేజు ఒకటికి రెండు మూడు సార్లు గబగబా చదివాను నేను సంభ్రమాశ్చర్యాలతో తలెత్తి చూసేసరికి నాన్నగారు అక్కడ లేరు దూరంగా టేబుల్ దగ్గరికి వెళ్ళి నిలబడి ఉన్నారు ఆయన కళ్ళు నా ముఖంలో ఆనంద ఆశ్చర్యాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టుగా చూస్తున్నాయి నాన్నగారు ఎన్నో చెప్పాలనిపించింది కానీ ఒక్క మాట నోట్లోంచి పెగిలి రాలేదు నేను చప్పున వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించబోయాను ఆయన నేను శాంత వంగకముందే ముందే భుజాలు పట్టి లేవదీశారు నాన్నగారు పశ్చాత్తాపంతో క్షమను అర్థిస్తున్నట్టుగా చూశాను ఆయన కళ్ళు ఎందుకో చూస్తుండగానే విశారంగా మారిపోయాయి నా తలను దగ్గరకు తీసుకుని నిముడుతూ అన్నారు నేను ఎలా చేయాలా అని సతమతమవుతున్న పనికి నువ్వు అనుకోకుండా సులభమైన పరిష్కారం చూపావు మేనా నాకు ఈ ఆలోచన రాలేదు నేనే నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఇన్నాళ్ళకి వాళ్ళకు ఓ మంచి పని చేశానన్న తృప్తి నాకు లభిస్తోంది డగ్గుద్దికతో దికతో అన్నారాయణ నాన్నగారు ఆ కాగితాలు జాగ్రత్తగా దాచారు ఆ రోజు నేను పొందిన సంతోషం అంతా ఇంతా కాదు నేను అనుకున్నది సాధించాను ఆ విజయ గర్వం నా నర నరంలో పెట్టి డ్యాన్స్ చేయాలన్నంత ఉత్సాహం ఇవ్వసాగింది ఆనందం పట్టలేని నేను నా గదిలో చేతులు జాచి గిరగిరా తిరగసాగాను అమ్మాయి గారు మీరు కాఫీ తాగలేదు తాయారమ్మ గదిలోకి తొంగి చూస్తూ అంది నేను ఆవిడ పట్టి గదిలోకి లాగి గిరగిరా తిరుగుతూ ఆవిడని తిప్పసాగాను అయ్యో అయ్యో ఇదేమిటండి నాకు అసలే ఎక్కిళ్లవాతం వదలండి వదలండి బాబోయ్ తాయారమ్మ కేకలు పెట్టసాగింది పక్కపక్కల ఆడుతూ నవ్వుతున్న నేను వదలలేదు అమ్మ అప్పుడే పైకొస్తున్నట్టుంది ఏమిటిది ఏమైంది అంటూ కంగారుగా లోపలికి వచ్చింది ఆవిడ వెనక మిస్సెస్ లింగం కూడా ఉంది అమ్మను చూడగానే నేను టక్కున ఆగిపోయాను తాయారమ్మ ఆయాసపడుతూ ఆగి అమ్మాయి గారు ఎందుకో చాలా సంతోషంగా ఉన్నారు అంది నడు సరి చేసుకుంటూ అమ్మ నా వైపు చూసింది ఏమిటా చిన్నపిల్ల చేష్టలు మరీను అంది కళ్ళతో మందలిస్తూ నేను తలదించుకున్నాను అమ్మ దర్శనంతో సంతోషపు పొంగు హఠాత్తుగా నీళ్లు జల్లినట్టుగా తగ్గిపోయింది నేను ఎప్పటిమీ నానైపోయాను ఇక రాజేశ్వరి పెళ్లి దగ్గరకు వస్తుంది నాకెందుకో ఒక్కసారి నెమ్మలూరు వెళ్ళి వాళ్ళందరినీ చూసి రావాలని మరీ మరీ అనిపిస్తోంది ఒక విధంగా చూస్తే రాజేశ్వరి మరో విధంగా చూస్తే నేను ఇద్దరం ఓడిపోయాం రాజు వాళ్ళ అన్నయ్యకి ఎదురు తిరుగుతాడని అంది తిరగలేకపోయింది నేను ఎలాగైనా ఈ పెళ్ళి ముడిపడనివ్వను అన్నాను కానీ ఏం చేయలేకపోయాను రాజు ఆఖరి క్షణంలో తన అభిప్రాయం ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందో నాకు వివరించాలని తాహతాహాలు ఆడుతున్నట్టే నేను కూడా దాని పెళ్లి చేయాలని నా ప్రయత్నా ఆచరణలు ఎందుకు పెట్టలేకపోయానో దానికి విశదీకరించి చెప్పాలని తప్పిస్తున్నాను సారథితో నాకు వివాహం ముడిపడితే ఇక ఆ ఊరు కానీ ఆ మనుషుల ప్రసక్తి కానీ ఎత్తే అవకాశం నాకు ఉండనే ఉండదు అంతేకాదు నేను నిమ్మలూరు వెళ్లాలని గట్టిగా అనుకోవటానికి ఇంకో బలమైన కారణం కూడా ఉంది కృష్ణ పేరు మీద రిజిస్టర్ అయిన ఆ పొలం కాగితాలు నా చేతులతో నేను స్వయంగా అతనికి అందించాలి ఆ అందించేటప్పుడు చూడు మా డబ్బు ముట్టుకొని అన్నావుగా ఇప్పుడు ఏం చేస్తావు అన్నట్టు గర్వంగా అతను కళ్ళల్లోకి చూడాలి నేనిచ్చిన కాగితాలు చూసి అందులో ఉన్న విషయం ఏమిటో గ్రహించగానే అతని ముఖంలో రంగులు ఎలా మారతాయో స్వయంగా చూడాలనే కుతూహలం నన్ను నిమ్మలూరు ప్రయాణానికి మరీ మరీ కవ్వించసాగింది ఇన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి ఆఖరిసారి నిమ్మలూరు వెళ్ళి రావాలని దృఢంగా నిశ్చయించుకున్నాను నేను మెల్లగా నాన్నగారి దగ్గర రాజు పెళ్ళి సంగతి ఎత్తాను నాన్నగారు రాజు పెళ్లికి మనం ఎవరూ వెళ్ళకపోతే ఏం బాగుంటుందండి పేపర్ చూసుకుంటున్న ఆయన మళ్ళీ నేనేదో ఆయన ప్రాణం తెస్తున్నట్టు చూశారు ఎందుకు బాగుండదు మన రెండు కుటుంబాల మధ్య రాకపోకలు లేవని అందరికీ తెలుసు అన్నారు అది ఇది వరకు సంగతి మొన్న నేను వెళ్ళొచ్చిన తర్వాత ఆ పరిస్థితులు మారే కదా నాన్నగారు క్షణం వైపు నా నా వైపు దీర్ఘంగా చూశారు కళ్ళజోడు సరి చేసుకుంటూ నీ మనసులో ఉన్న అసలు సంగతి ఏమిటో చెప్పి అన్నారు మీరు రాజు పెళ్ళికి వెళ్ళండి నేనా అవును నాన్నగారికి మధ్య పనుల ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది ఆయనకి తీరదని నాకు బాగా తెలుసు నేను వెళ్ళను అన్నారు ఎందుకని ఒక్క రెండు రోజులే కదండి లేదు మేనా ఒక్క రెండు రోజులు కాదు రెండు క్షణాలు కూడా నేను ఆ ఇంటికి గుమ్మ ఎక్కను నేను ఆ ఇంటికి జన్మలో వెళ్ళనని నీ మీద ఒట్టు వేయించి మీ అమ్మ మాట తీసుకుంది నిట్టూరుస్తూ నిట్టూర్పు విడుస్తూ అన్నారు ఆయన నేను కొత్త విషయం వింటున్నట్టుగా చూశాను మీ అమ్మకి ఏ రోజున ఆ మాట ఇచ్చానో ఆ రోజున నేను వాళ్ళకి చచ్చిపోయిన వాళ్ళతో సమానం అయ్యాను ఒక్కోసారి ఎంత వద్దనుకున్న గుండెలు పిండుతూ ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ రెండు చేతుల నేను ఇంత సంపాదిస్తున్నాను ఇంత సుఖం అనుభవిస్తున్నాను అక్కడ అది పిల్లలతో ఎంత అవస్థపడుతోందో అని క్షణ క్షణం గుర్తుకొచ్చేది ఇంకా నయం అది చాలా అదృష్టవంతురాలు కాబట్టి సవతి కొడుకైనా వాడు చిన్నప్పటి నుంచి ఇంటి భారవంతా నెత్తి నేసుకున్నాడు కళ్ళారా ఒక్కసారి కమలాన్ని పిల్లల్ని చూసుకోవటానికి కూడా కాకుండా పోయింది నాకు నాన్నగారి మాటల్లో ప్రతిధ్వనిస్తున్న ఆవేదనకు నా గుండెలు కలచినట్టయింది ఆయన్ని అనునయంగా ఎలా స్వాంతనపరచాలో తెలియని నేను క్షణంసేపు అలాగే నిలబడిపోయాను ఆయన ఆ ప్రసంగం అంతటితో అయిపోయినట్టుగా మళ్ళీ పేపర్ చూసుకోసాగారు నేను గదిలో అటు ఇటు చూశాను నా దృష్టి డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న దువ్వెన మీద నిలిచింది నాకు పద్నాలుగు పదిహేను ఏళ్ళు వచ్చే వరకు నాన్నగారికి తలదోవ్వటం సరదాగా ఉండేది ఆయన దసలే బట్టతల జుట్టు చాలా తక్కువగా ఉంటుంది నేను దువ్వుతానంటే వద్దని బతిమలాడేవారు నేను బలవంతంగా దువ్వేదాన్ని అది మా ఇద్దరి మధ్య ఒక ఆటగా ఉండేది ఒక్కోసారి ఆయనకి మంట పుట్టి నా తల్లిగా మా అమ్మగారు నీకేం కావాలో చూపిస్తానో దువ్వెను మాత్రం పక్కన పెట్టు అనేవారు నేను కావాలనుకున్న లిస్ట్ అంతా ఏకరువు పెట్టేదాన్ని ఈ మధ్య నాన్నగారు మరీ బిజీ అయిపోవటంతో నేను పెద్దదాన్ని అవ్వటంతో ఈ ఆట కాస్త మర్చిపోయినట్టుంది నాన్నగారు పేపర్ చూసుకుంటున్నారు నేను వెళ్ళి దువ్వెన తెచ్చాను ఆయన కురిచి వెనక నిలబడి తలదోవసాగాను లాభం లేదు మీనా నేను వెళ్ళను నిమ్మలూరు అన్నారు ఆయన పోనీ నేను వెళ్తానే నువ్వా అవును ఏ మన నిద్దరు ఎవరైనా ఒకటే నేను వెళితే అత్తయ్య రాజా ఇద్దరు సంతోషిస్తారు ఊళ్ళో వాళ్ళు కూడా ముచ్చటపడతారు నువ్వు వెళ్ళ వెళ్తావు విస్మయంగా అడిగారు ఆయన తలెత్తి చూస్తూ మీరు పంపి బదలుచుకుంటే మార్గం అదే దొరుకుతుంది ఆయన చేతిలో ఉన్న పేపర్ తీసి విసురుగా పక్కన పడేశారు ఇదిగో నువ్వెప్పుడో మీ అమ్మకే నాకు పెద్ద పోట్లాట తెచ్చిపెట్టేటట్టున్నావు అన్నారు పోట్లాట అంటూ వస్తే ఎప్పుడో వచ్చేది మీకు నాకు తెలుసు మీరు అమ్మతో ఎప్పుడు పోట్లాడరు రెండు చేతులు కలిస్తే కానీ మోతరాదు నాన్నగారు నవ్వారు అంతలోనే గంభీరంగా నవ్వుతూ అన్నారు లాభం లేదు నీతో వాదన దిగితే నేనే ఓడిపోతాను మీ అమ్మకు తెలియకుండా నువ్వు నిమ్మలూరు వెళ్ళటం అసంభవం కాబట్టి ఆ ఊహ మానుకో ఆయన మళ్ళీ పేపర్ చేతిలోకి తీసుకున్నారు మమ్మీకి తెలియకుండా నేను ఉపాయం చెప్తాను కదండి అన్నాను ఏమిటది ఎల్లుండి మీరు మద్రాసు వెళ్తున్నారా లేదా వెళుతున్నాను నేను మీతో వస్తాను వచ్చి అక్కడ నన్ను రైలు ఎక్కించండి బెజవాడ వెళ్తాను అక్కడి నుంచి నేను ఒంటరిగా సరాసరి నిమ్మలూరు వెళ్ళిపోగలను పెళ్ళైపోగానే అయిపోగానే నేను తిరిగి మద్రాసు వచ్చేస్తాను అక్కడి నుంచి ఇద్దరం వచ్చేద్దాం అప్పుడు నేను నిమ్మలూరు వెళ్ళి వచ్చినట్టు ఎవరికి తెలుస్తుంది నాన్నగారి కళ్ళల్లో ప్రశంస లాంటిది కనిపించింది మంచి ఆలోచనే సరే నాతో మెడ్రాస్ వస్తానని మొదట మీ అమ్మను అడుగు ఆమె ఒప్పుకుంటూ అప్పుడు చూద్దాం నేను అడగను నేను అడిగితే మొదటే చెడుతుంది మీరే అడగండి అది కూడా నా తలకే తెస్తున్నావా ఇది ఆఖరిసారి ఇంకెప్పుడు మిమ్మల్ని దేనికి బాధ పెట్టడం ఏది కావాలని అడగను నాన్నగారు తలుక్కన మెరుపు లాంటి ఆలోచన వచ్చినట్టుగా పిలిచాను ఏమిటన్నట్టుగా చూశారు సారథి సాయంత్రం భోజనానికి వస్తున్నాడు అతను ఉండగా అడగండి అమ్మ కాదందు అన్నాను కంఠం తగ్గించి రహస్యం చెప్తున్నట్టుగా నాన్నగారు బుద్ధిమంతుడైన చిన్నపిల్లాడలేక తల ఊపారు రాత్రి అయింది సారథి భోజనానికి వచ్చాడు మమ్మీ మాతో పాటు కూర్చోలేదు తాయారమ్మ అందిస్తుంటే మాకు వడ్డిస్తోంది అలవాటు చొప్పున సారథికి కొసరి కొసరి వడ్డించి బలవంతంగా తినిపిస్తోంది నాన్నగారు సారథి రామాయణంగా రాజకీయాల్లోకి దిగారు పాలిటిక్స్ సంగతి ఎత్తితే నాన్నగారికి ఇక మరో దేశం ఉండదనే సంగతి నాకు బాగా తెలుసు దాదాపు మా భోజనాలు అయిపోతున్నాయి నాన్నగారి ధోరణి చూస్తే అసలు నేను చెప్పిన సంగతి పూర్తిగా మర్చిపోయినట్టుగా ఉంది నేను మాటిమాటికి ఆయన వైపే చూడటం ప్రారంభించాను కానీ ప్రయత్నం పూర్తిగా వ్యర్థమైంది ఆయన అసలు నా వైపు చూడటం లేదు నా ఒళ్ళు మండిపోయింది ఏడుపు వచ్చినంత పని అయింది కూడా కానీ ఏం చేయటం ఇక లాభం లేదనిపించింది అమ్మ పెరుగు గిన్నె కోసం లోపలికి వెళ్ళినప్పుడు నాన్నగారు ఇది చూడండి ఇది ఏమిటో చెప్పండి అంటూ అన్నంలో మెడ్రాస్ అని అక్షరాలు రాశాను నాన్నగారితో పాటు సారథి కూడా నేను రాస్తున్న వైపు చూశాడు నాన్నగారికి వెంటనే గుర్తుకొచ్చినట్లు లేదు అర్థం కానట్టు చూసి ఏమిటది అన్నారు మద్రాసు కుతూహలంగా చూస్తున్న సారథి తను కనిపెట్టేసినట్టుగా అన్నాడు మెడ్రాసా ఓ అవును కదూ మెడ్రాస్ నేను మర్చిపోయాను అన్నాడు నాన్న నేను కన్నర్పకుండా ఆయన వైపు చూశాను ఆయన గుర్తుకొచ్చినట్టుగా తలవపారు సారథి మా ఇద్దరి ఏమిటో బొత్తిగా అంతు పట్టని వెళ్ళా విచిత్రంగా నా వైపు నాన్నగారి వైపు మార్చి మార్చి చూడసాగాడు మెడ్రాస్ ఏమిటి అంది అమ్మ పెరుగు తెచ్చి మాకు వడ్డిస్తూ నాన్నగారు తల గోక్కున్నారు ఒకసారి నా వైపు చూసి పెరుగు కలుపుకుంటూ మీనా నాతో ఎల్లుండి మెడ్రాస్ వస్తుందట నేను వద్దంటుంటే వినట్లేదు అన్నారు ఆయన అడిగిన ఆ తీరు నాకు చాలా ఆశాభంగం కలిగించింది ఒళ్ళు మండిపోయింది నా పోరు పడలేక మొక్కుబడి తీర్చుకోవడానికి ముక్కున పెట్టుకుని అప్పజెప్పినట్టుగా ఉన్నాయి ఆ మాటలు నాన్నగారి ధోరణి చూస్తే అసలు నేను నిమ్మలూరు వెళ్ళడం దానికి ఇష్టం లేనట్టుగా అనిపించింది అమ్మ నా వైపు తిరిగి అవునా అంది నేను భయపడుతున్నట్టుగా కళ్ళు రెపరెపలాడించి చూశాను ఆ తర్వాత అన్నం కెలుకుతూ చిన్న గొంతుకతో ఎంతో ఉన్న దానిలాగా అవును మమ్మీ ఇక్కడ చాలా బోరుగా ఉంది రెండు రోజులు అలా తిరిగి వస్తే ఆ పైన ఎలా ముగించాలో తెలియక మింగేసేట్టు కావాలని మాటలు మింగేశాను అమ్మ ఏమనుకుందో ఏమో నా వైపు ప్రేమగా చూసింది దానికేం భాగ్యం అంది సారథి వైపు తిరిగి మీకు కూడా వీలుంటుందా వీలుంటే ఇద్దరూ సరదాగా వెళ్ళండి అక్కడ నుంచి తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చు అందరూ పెళ్ళైన తర్వాత వెళితే మీరు ముందే వెళుతురు కానీ అంది నవ్వుతూ నేను గతుక్కుమన్నాను సారథ మాతోనా అతను నా వైపు చూశాడు నా గుండెల్లో రాయి పడ్డట్టు అయింది సారథి మాతో రావటం నేను నిమ్మలూరు వెళ్ళాలనుకున్న క్షణాలు తప్పనిసరిగా అతనితో కలిసి తిరగటం ఏడుపు మొహంతో ఉసూరుమంటూ హైదరాబాద్ తిరిగి రావటం ఇవన్నీ సినిమాలో రీల్ లాగా నా కళ్ళ ముందు మెదిలాయి నా వైపు చూసిన సారథి అన్నం కలుపుకుంటూ నాకు వీలు కాదు ఇంకెప్పుడైనా వీలుంటే చూస్తాను అన్నాడు అమ్మయ్య నా గుండెలు మేల్చి పెద్ద బరువు దింపినట్టయింది అమ్మ సగా రంగా సగర్ నవ్వుతూ అంది చూసారా ఎంతైనా తండ్రి కూతుళ్ళు ఇద్దరూ ఒకటి ఎవరైనా తల్లితో ముందరు చెప్పి తండ్రిని అడగమంటారు మాదంతా వ్యతిరేకం అంది ఆవిడ మాటల్లో ఏదో నిస్సహాయత్వం ఒంటరితనం ప్రతిధ్వనిచ్చాయి సారథి అమ్మవైపు సానుభూతిగా అర్థం చేసుకుంటున్నట్టుగా చూశాడు నిజానికి మమ్మీ అతని దగ్గర కోరుకుంటుంది అదేనేమో అనిపించింది నాకు భోజనాలు అయిన తర్వాత అమ్మ ఒక్క పొడి ఇచ్చి సారథికి నాన్నగారికి ఇవ్వమంది న్యూస్ టైం అవటంతో నాన్నగారు రేడియో దగ్గరికి వెళ్ళారు సారథి ఒక్క పొడి ఇవ్వటానికి అతని వైపు వెళ్ళాను నేను అందించిన భరణిలోంచి ఒక్కపొడి తీసుకోపోతున్న అతను ఆగి కనీసం థ్యాంక్స్ అయినా చెప్పకూడదా నాకు అన్నాడు ఆ కంఠంలో చాలా నిష్ఠూరత్వం ఆశాభంగం ప్రతిధ్వనింపజేయాలని అతను చేస్తున్న ప్రయత్నం నాకు తెలుస్తూనే ఉంది థ్యాంక్సా ఎందుకు నేను తెల్లబోయినట్టుగా తలెత్తి చూస్తూ అడిగాను నీతో మెద్రాస్ రాకుండా మానేసినందుకు నేను పట్టుపట్ట దానిలాగా చూశాను అతను నవ్వుతూ అన్నాడు అవును మరి నా ఉద్దేశాలు ఏమిటో తెలుసుకోవాలనే ప్రయత్నం నువ్వు ఎలాగూ చేయటం లేదు కనీసం నేనైనా నీ మనసు ఏమిటో గ్రహించుకోకపోతే ఎలా ఏమిటది అంతలో అక్కడికి వచ్చిన అమ్మ యథాలాపంగా అడిగింది ఏం లేదు నేను తనతో మెద్రాస్ రానంటున్నానని మీనా కోపం వచ్చింది అన్నాడు ఒక్క పొడి తీసుకుంటూ పోని వెళ్ళకూడదు అమ్మ మరోసారి అడుగుతున్నట్టుగా అంది వీలు కాదు సారీ మీనా ఏమనుకోవద్దు నా మీద కోపం పెట్టుకోకుండా హాయిగా తిరిగిరా అన్నాడు అమ్మ నా వైపు అతని వైపు ఆనందంగా సంతృప్తిగా చూసింది ఎందుకంటే సారథి అలా అమ్మ నాన్నగారుల ముందు డైరెక్ట్గా నాతో మాట్లాడటం ఇదే మొదటిసారి నాకు సారథి చూస్తే అమ్మ దొంగ అనిపించింది అయితే అతని పట్ల నా అభిముఖత్వం కనిపెట్టేశాడన్నమాట కానీ నన్ను గెలుచుకోవాలని తనను గుర్తించేలా చేసుకోవాలని ఏ ఒక్క చిన్న ప్రయత్నం చేయడే నాకేం అవసరం అన్న నిరసన భావమా ఇది నాకు చాలా అసంతృప్తిగా అనిపించింది నిజంగా అతని మనసులో నా పట్ల అనురాగం అనేది ఉంటే ఇలా పట్టనట్టు ఊరుకుంటాడా లేక నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా అతను భార్యను అవుతాను కదా అనే అహంకారమా ఈ ఊహ మరీ భయంకరంగా అనిపించింది ఇక మెడ్రాస్లో నేను ఎక్కిన ట్రైను రోజు కంటే నాలుగున్నర గంటల ఆలస్యంగా బెజవాడ చేరింది నాన్నగారు నన్ను రాత్రి రైలు ఎక్కించే ముందు మీనా జాగ్రత్త సుమ పెళ్ళవగానే బయలుదేరి వచ్చాయి అన్నారు అప్పటికి ఆయన అలా హెచ్చరించడం అది నాలుగోసారి అలాగే నాన్నగారు అన్నాను నిమ్మలూరులో కమల అన్ని పిల్లల్ని నువ్వు ఇంకా ఎవరెవరిని చూడాలనుకుంటున్నావో అందరినీ చూసేసిరా ఇదే ఆఖరిసారి నువ్వు వెళ్ళటం నేను అలాగే అన్నట్టుగా తల ఊపాను సూట్ కేస్ జాగ్రత్త నువ్వు ఆదమరిచి నిద్రపోయావంటే ఎవరైనా చేత పట్టుకుని పోతారు నాన్నగారు అప్పగింతలు చూస్తే నాకు నవ్వొచ్చింది ఆయన చెబుతున్న ప్రతి దానికి అలాగే అన్నట్టుగా బుద్ధిమంతురాల్లా తల ఊపాను నేను ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేస్తాను నాకేం భయం లేదన్నా ఆయన వినలేదు పట్టుబట్టి థర్డ్ క్లాస్లో అది కూడా లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కించారు రాత్రంతా రైల్లో నిద్ర పట్టనే లేదు ఓ పక్క కన్ను మూస్తే సూట్ కేసు ఎవరైనా పోతారో అనుభయం రెండో పక్క నిమ్మల ఊరుని గురించిన ఆలోచనలు నేను ఇలా హఠాత్తుగా వాకిట్లోకి వెళ్ళి నిలబడగానే వాళ్ళు ఎంత ఆశ్చర్యపోతారో నాకు తెలుసు రాజు సంభ్రమంగా వచ్చి నన్ను హత్తుకుపోతుంది అత్తయ్య పిల్లలు కూడా ఆనందపడతారు ఎక్కడో ఏ పనిలోనో ఉన్న కృష్ణ ఏ మధో వెళ్ళి వదిన వచ్చిందని చెప్పగానే నమ్మలేనట్టుగా చేస్తున్న పనిని వదిలి బయటకు వస్తాడు ఇద్దరం ముఖాముఖి నిలబడతాం అతను నన్ను నిజమా అన్నట్టు ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు నేను సగర్వంగా చూస్తూ అంటాను రాజు మీ చెల్లాయే కాదు నా అత్తయ్య కూతురు కూడా అందుకే వచ్చాను ఆ విధంగా ఏవేవో ఆలోచనలు రూపు తెచ్చుకుని కళ్ళ ముందు కదులుతూ ఉండడంతో అసలు నిద్రే పట్టలేదు అసలు మామూలుగా అయితే తెల్లారేసరికి బెజవాడకి చేరుకోవాల్సిన ఎక్స్ప్రెస్ ఈరోజు నేను ఎక్కానని దానికి తెలుసు కాబోలు ఏ పనిలోనైనా ఆలస్యం అయితే నాకు మరీ చిరాకని కూడా దానికి తెలిసేమో నన్ను ఏడిపించి ఆట పట్టిస్తున్నట్టుగా తీరుబడిగా నెమ్మదిగా నాలుగున్నర గంటలు ఆలస్యంగా చేరింది రాత్రి అంతా నిద్ర లేకపోవడంతో ప్రయాణం అనుకున్న దానికంటే ఆలస్యంగా అవటంతో నాకు బడలికగా అనిపించసాగింది రైలు ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగి ఆగగానే ఇద్దరు ముగ్గురు కూలీలు కూలీ అని అరుస్తూ లోపలికి చొరబడ్డారు అప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని చిరాకు పడుతూ విసుక్కుంటున్న కొంతమంది వాళ్ళని చూడగానే మా తీసుకో మార్ తీసుకో అంటూ సామాన్లు అందజేశారు కొంచెం లోపల కుండిపోయిన నాకు ఇంకెవరినైనా చూడాల్సిన అవసరం ఏర్పడింది ఇంకో ఇద్దరు ఆడవాళ్ళు కూడా నాతో పాటు కూలీ కోసం చూస్తూ నిలబడ్డారు ఎండగా అనిపించడంతో నేను బ్యాగులో ఇచ్చి కూలింగ్ గ్లాసెస్ తీసి పెట్టుకున్నాను నుంచి వంగి దూరంగా పోతున్న ఒక రైల్వే కూలీని ఏ కూలీ అని పిలిచాను వాడికి నా మాట వినిపించలేదులా ఉంది వెనక్కి తిరిగి చూడకుండా ఆటేపోయాడు అంత ధ్వని ఒకటే జనం ఏ కూలీ చప్పట్లు చరుస్తూ పిలిచాను ఎస్ మేడం వెనక నుంచి వినిపించింది నాకెంతో సుపరిచితమైన స్వరం వినగానే ఉలిక్కి పడ్డట్టయినా నేను తిరిగి చూశాను వెంటనే నా కళ్ళు పత్తికాయల్లా ఉన్నాయి ఎదురుగా కృష్ణ నిలబడున్నాడు ఇద్దరం క్షణం సేపు ఒకళ్ళనొకళ్ళు చూస్తున్నట్టుగా నిలబడిపోయాం నువ్వా అన్నాను నమ్మలేనట్టుగా చూస్తూ జీ హుజూర్ తమాషాగా తలవంచి అభివాదం చేసినట్టు చేశాడు నేను నేనొస్తున్నట్టు నీకు ఎలా తెలిసింది విస్మయంగా అడిగాను నిన్న రాత్రి కలొచ్చింది తమాషా చేయకు నిజం చెప్పు తమర దిగండి ముందు పైబెత్త మీద ఉన్న సూట్ కేసు అందుకుంటూ అన్నాడు ఎక్కడి వాడివి నువ్వు తలుచుకుంటే ఉన్నట్టు ప్రత్యక్షం అవుతున్నావు అన్నాను నిష్ఠూరంగా నిజంగా నాకు తెలియదు సుమా అన్నాడు చిరునవ్వుతో ఆ నవ్వులో కొంటే తను నా గుండెలు స్పందించేలా ఉంది ఇద్దరం దిగాం పెట్టె నువ్వు పట్టుకోవడం ఎందుకు కూలీని పిలువు అన్నాను చిత్తం తమరు ఇవ్వదలుచుకున్న కూలీ ఏదో నాకే ఇవ్వండి పేదవాడిని చాలా హుషారుగా ఉన్నావే ఈ వేళ ఒప్పుకుంటున్నాను అన్నాడు అతనితో కలిసి ఆ సందడిలో ఆ ప్లాట్ఫామ్ మీద అలా చక్కచిక్క నడుస్తూ వెళ్ళటం నాకు సరదాగా ఆనందంగా తీయటి అనుభవంలా అనిపించసాగింది అతను ఇంత అరమరికలు లేకుండా చనువుగా ఆత్మీయంగా మాట్లాడక చూడటం ఇవే మొదటిసారి నాకు ఇద్దరం ప్లాట్ఫామ్ దాటి వస్తూ ఉండగా మరోసారి అడిగాను నిజం చెప్పు నేను వస్తున్నట్టుగా నీకు ఎలా తెలిసింది నువ్వెవరి కోసం వస్తే నేను కనిపించాను అవునా అన్నాను ఏం కాదు అక్షరాల నీ కోసమే వచ్చాను ఎప్పుడూ లేదు కేవలం నన్ను ఏడిపించడానికి అన్నట్టుగా ఈరోజు రైలు ఇన్ని గంటల ఆలస్యంగా వచ్చింది నిరీక్షణ అనేది ఇంత బాధగా ఇంత అద్భుతంగా ఉంటుందని నాకు ఇంతవరకు తెలియదు అతని మాటల్లో నిరీక్షణ అనే పదం నాకు గోడార్థంగా తోచింది అతని వైపు చూశాను అతను నా వైపు చూశాడు ఇద్దరి పెదవుల మీద చిరునవ్వు కదిలింది నేను వెంటనే మూతి ముడుచుకుంటూ అన్నాను పోహ్ నువ్వు వచ్చేసి నా బంగారు కళ కాస్త నాశనం చేసేసావు ఏమిటి కృష్ణ ఆశ్చర్యంగా నా వైపు తిరిగాడు నేను హఠాత్తుగా కనిపించాలని మిమ్మల్ని అందరినీ ఆశ్చర్యంలో ముంచి లేపాలని ఎన్నెన్నో అనుకుంటూ వచ్చాను అన్ని ఆలోచనలు వేస్ట్ కృష్ణ అర్పణం నేను కూడా సరిగ్గా ఇదే అనుకున్నాను స్టేషన్కి వస్తున్నానని నీకు తెలియదు కదా నన్ను చూసి తెల్లబోతావు అనుకున్నాను నేను ఓపిక్గా ఇక్కడ నిలబడి ఎదురు చూసిన ఈ గంటలన్నీ రామ అర్పణం ఇదిగో నన్ను ఎక్కడిస్తున్నావా సంతోషంగా చిరుకోపంగా అన్నాను అప్పటికే నడుస్తూ నడుస్తూ ఆగిపోయిన మా ఇద్దరిని చుట్టుపక్కల వాళ్ళు ఆసక్తిగా వినోదంగా చూస్తున్నారు ఇది గమనించిన కృష్ణ నా మో చేతి మీద అంటి అంటున్నట్టు తాకుతూ నీకు పుణ్యం ఉంటుంది ఇక్కడ మాత్రం పోటలాట పెట్టుకోకు పద అంటూ నడక సాగించాడు నేను వస్తున్నట్టు ఎలా తెలిసిందో చెప్పవా నువ్వు ప్రతిమలు ఆడుతున్నట్టుగా అడిగాను మామయ్య టెలిగ్రామ్ ఇచ్చారు ఏమిటి మళ్ళీ అతని వైపు తిరగబోయాను అతను నా చేయి పట్టి మామూలుగా తిప్పేశాడు అవును లేకపోతే ఎలా తెలుస్తుంది అనుకున్నావు మరి నిన్న నేను బందరు వెళ్దామని బయలుదేరబోతుండగా టెలిగ్రామ్ వచ్చింది నేను బందరు వదిలి ఇటు వచ్చాను ఆ టెలిగ్రామ్ ఒక అరగంట ఆలస్యం అయి ఉంటే నీ సుందర స్వప్నం నిజమై ఉండేది కనీసం నా విషయంలో నాన్నగారి మీద నాకు చెప్పలేనంత కోపం వచ్చింది కృష్ణకు టెలిగ్రామ్ ఇస్తున్నట్టు నాతో మాట మాత్రంగా నేనా చెప్పలేదు ఇద్దరం బయటకు వచ్చేసాం కృష్ణ జట్కా మాట్లాడారు అతను సత్యనారాయణపురంలోని ఏదో వీధి పేరు చెప్పడం వినగానే అదేమిటి మనం బస్ స్టాండ్కి కదా వెళ్ళాలి వెళ్ళేది అన్నాను కాదు నాకు బజార్లో పని ఉంది అది పూర్తి చేసుకుని సాయంత్రం బస్కి వెళ్దాం అన్నాడు ఇద్దరం ఎక్కాం జట్కా కదిలింది గుర్రానికి కళ్ళే ఉన్న పంచ కళ్యాణిలా పరిగెత్తున్నట్టు అనిపించింది నాకు బండి అతను తప్పుకోండి జరగండి అని అరుస్తూనే కర్ర చక్రంలో పెట్టి టకా శబ్దం చేయసాగాడు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ